మేషరాశి అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం మొదటి పాదం వెరసి మేషరాశి ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఒకటిలో డబ్బు విషయంలో కుటుంబ వ్యక్తుల విషయంలో కుటుంబంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి తొందరపడి ఘర్షణకు పోకూడదు కోపతాపాలకు తావివ్వకూడదు ఏదైనా చిన్నపాటి లోపం వచ్చినా దాన్ని సర్దుకుపోయే విధంగా ఉండాలి అంతే తప్ప వ్యక్తుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తారాస్థాయిలోకి తీసుకొని ఆ విషయాలు పది మందికి తెలిసే విధంగా కొంతమంది చేసుకుంటారు కనుక అలా కాకుండా వీలైనంత వరకు ఆ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ వాటిని కలహాల రూపంలో పైకి తీసుకోకుండా కోపాల రూపంలో వీధిలో పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి తోడు ముఖ్యంగా మేషరాశి వారు ఏంటంటే ఏప్రిల్ జూన్ జూలై ఆగస్ట్ ఈ నాలుగు నెలల్లో ఆర్థిక లావాదేవీల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి రుణం ఇవ్వటం కానీ రుణం తీసుకోవటం కానీ ప్రతిదానికి కూడా ఒక పేపర్ మీద ఉండాలి పేపర్ మీద లేకుండా తమకు ఇష్టం వచ్చినట్లుగా నోట్ డౌన్ లే గుర్తుంచుకుందాం అనుకుంటే మాత్రం మొదటికి మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ దగ్గర నుంచి ఏప్రిల్ పదమూడవ తేదీ దాకా ప్రతి మాట కూడా ఎదుటివారితో మాట్లాడే సమయంలో సంఘర్షణ పూరితంగా మాట్లాడకూడదు నెమ్మదిగా మాట్లాడాలి వీలైనంతవరకు సబ్మిసు మేళలో ఉండడానికే ప్రయత్నం చేయాలి ఇక నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలలలో మాత్రం మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాటికి కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వాటి మీద కొంత శ్రద్ధ అనేది ఏ సెప్టెంబర్ నుంచే ప్రారంభించాలి ఉన్న పరంగా సడన్గా కార్యక్రమం ఆగిపోయిందనుకో అప్పుడు ఇబ్బంది ఉంటుంది కనుక దానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు లేకపోతే ఇంకా లేబర్ అసిస్టెన్స్ కావచ్చు ఏదైనా ఒక ఐడియాలజీ అనేది కరెక్ట్గా ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళగలరు కనుక నవంబర్ డిసెంబర్ రెండు నెలల్లో కొంచెం వెలితిగా ఉంటుంది కనుక ఆ వెలిని కప్పిపుచ్చుకోవడానికి అప్పటికప్పటికి అవకాశం ఉండదు కనుక ముందు నుంచి ప్లానింగ్లు కనుక ఉంటే తప్పకుండా వస్తుంది ఇక సంతాన విషయాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి ఇక ఆరోగ్య విషయంలో బెటర్మెంట్ లైఫ్ కనబడుతూ ఉంటుంది ఏదైనా భావోద్రేకాలు కొంచెం ఎక్కువగా వస్తుంటాయి ఇలాంటి భావోద్రేకాలు కుటుంబ వ్యక్తుల విషయంలో ఎక్కువగా ఉంటుంది అలాగే ఆర్థిక విషయాల్లో ఎక్కువగా ఉంటుంది మాట్లాడే విషయాల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండగలిగితే చక్కగా నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు లబ్ధి మాత్రం బాగా కనబడుతుంది ఇబ్బంది పడాల్సినంత అవసరమంటూ ఏమీ లేదు